Today is a good day. Great news for the people of India, especially for our Telugu people. Ee roju subhadinam. November 28, 2019. చరిత్రలోనే ఒక మంచి దినంగా మిగిలిపోతుంది. ఎందుకంటే చట్టంకి వ్యతిరేకంగా కానీ చట్టంకి అబౌవ్ ఎవరు కాదని ఈరోజు ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైదరాబాద్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. చీఫ్ జస్టిస్ చౌహాన్ గారే, ఆ తర్వాత రెడ్డి గారు ఆనరబుల్ జడ్జ్. లాస్ట్ వీక్ అయితే కోదండరామ్ చౌదరి గారు ఆనరబుల్ జడ్జ్. ఈరోజు కూడా డిఫరెంట్ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా, రిలీజియస్ ఫీలింగ్ లేకుండా, మతాలకు కులాలకు అతీతంగా సెన్సార్ బోర్డుకి ఆనరబుల్ కోర్ట్ డైరెక్షన్ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ మూవీని యాజ్ ఇట్ ఈజ్ పేరు మార్చి లేదా ఇంకొకటి చేస్తే రిలీజ్ అయిపోతుందని ఆయన కరప్ట్ మోటివ్స్తో కమ్మాస్ని హ్యూమిలిటేట్ చేసి రెడ్డీస్కి కమ్మాస్కి మధ్యన గొడవలు పెట్టాలని లేదా పొలిటికల్ ఫీలింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న లీడర్స్ని ఇన్సల్ట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకుల్ని రకరకాలుగా ఈ మూవీ తీసి నన్ను హ్యూమిలియేట్ చేసి డైరెక్ట్గా నా ఫోటోలు అది పెట్టి ఇన్సల్ట్ చేసి డిఫేమ్ చేసి రిలీజ్ చేయడానికి ఆయన ప్రయత్నించారు. మా కృష్ణకుమార్ భాగవత్ గారి లాయర్ గారు జ్యోతి బేగల్ దీన్ని ప్రిపేర్ చేసి హైకోర్టులో 2 వీక్స్ బ్యాక్ ఫైల్ చేయడం జరిగింది. లాస్ట్ వీకే కోదండరామ్ చౌదరి గారు ఆనరబుల్ జడ్జ్ విన్నారు, అప్పుడే జడ్జిమెంట్ పాస్ చేయడానికి సిద్ధపడ్డారు. కానీ లాస్ట్ వీక్ అంతా దీన్ని మరలా ప్రిపేర్ చేసుకొని చీఫ్ జస్టిస్ గారే పర్సనల్గా తీసుకొని మంచి జడ్జిమెంట్ ఇచ్చినందుకు ఇప్పుడు సెన్సార్ బోర్డు వారు దీన్ని సెన్సర్ చేసి క్లారిటీగా పూర్తిగా అసలు మూవీ రిలీజ్ చేయకపోవడమే మంచిది, టోటల్ అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే వరల్డ్ ఈజ్ వాచింగ్, ప్రజలు వాచ్ చేస్తున్నారు. మన దేశం, మన చట్టం, మన కోర్టులు ఇంకా సరి అయిన న్యాయమైన తీర్పులు ఇస్తున్నాయని ఇది ఒక రుజువు. గాడ్ బ్లెస్ యు ఆల్ మీ అందరూ ప్రార్థించినందుకు. ఇప్పటికైనా రామ్ గోపాల్ వర్మ మార్పు చెంది జెన్యున్ రిపెంటెన్స్ చూసారా, నిన్న ఈరోజు కూడా ఆయన ఎలాంటి ఇంటర్వ్యూలు చేస్తున్నాడో, మార్పు లేదని ఇదే రుజువు. మార్పు చెంది బుద్ధి తెచ్చుకొని ఒక మంచి మూవీలు తీసే మనిషిగా మారవాలని మీరు ప్రేయర్ చేయండి. గాడ్ బ్లెస్ యు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.